హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మైలీ టాక్స్ సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఇంట్లో ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ కస్టర్డ్ అలాగే ఫ్రూట్ డ్రింక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా వాటి కోసం మనం టూ ఫ్రూటీని బయట నుంచి కొని తెచ్చుకుంటుంటాం అలా అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా టూ ఫ్రూటీని తయారు చేసుకోవచ్చండి అది ఎలాగంటే మనం ఈ సమ్మర్లో పుచ్చకాయలు బాగా కొనుక్కుంటూ ఉంటాం కదండి అవి తిన్న తర్వాత ఇలాంటి తొక్కల్ని పడేయకుండా ఇలా వాటిపైన ఉండే ఇంకా పింక్ కలర్ స్కిన్ ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోవాలి ఒక చాకు తీసుకొని తర్వాత వీటి వెనక వైపున ఇలాంటి గ్రీన్ కలర్ తొక్క ఉంటుంది కదండీ దానిని కూడా ఒక నైఫ్ తీసుకొని మొత్తం అన్నింటినీ తీసేసుకొని పెట్టుకోవాలండి ఇలా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తొక్కలు తీసేసుకొని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నేను ఇలా మొత్తం అన్నీ పిల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక ముక్క తీసుకొని ఈ విధంగా నైఫ్తో ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని తర్వాత ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మీరు ఎంత క్వాంటిటీలో టూ టూ ఫిఫ్టీ అవసరం అనుకుంటే అన్ని తొక్కలు తీసేసుకొని ఇలా చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇలా మనం సమ్మర్లో తిని పడేసే ఈ వాటర్ మిలన్ తొక్కలతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ టూటి ఫ్రూటీని ఒకసారి మీరు కానీ ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఇంకెప్పుడు బయటకు రండి చూడండి ఈ విధంగా మనం అన్నీ ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని నీటిని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా నీటిలో బబుల్స్ వచ్చి మరుగుతున్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మిల్ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మరగనిద్దాం చూండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం వెనీ లైసెన్స్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఈ ముక్కలు స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తాయండి ఒకవేళ మీ దగ్గర వెనీల్ ఎసెన్స్ లేకపోతే ఏం పర్వాలేదు స్కిప్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని వీటిని వడగట్టుకొని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు పంచదార ఉప్ప ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ చక్కెర కరిగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి చక్కెర బాగా కరిగిపోయింది ఇది మనకి ఎటువంటి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అవసరం లేదండి ఈ విధంగా మనకి చేతి కతుక్కుంటూ ఉండేటట్లుంటే సరిపోతుంది ఈ విధంగా భాగం వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో వాటర్ మిలన్ పీసెస్ని కట్ చేసుకునేటట్లుంటే చక్కెర కొంచెం ఎక్కువగా తీసుకోండి దీనికైతే ఇది సరిపోతుందండి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఇలా మూడు చిన్న గిన్నెలను తీసుకొని ఈ షుగర్ సిరప్లోంచి ఈ ముక్కలను బయటికి తీసి వీటిలోకి ఈక్వల్గా సమానంగా సర్దుకోవాలి ఇందులోంచి షుగర్ సిరప్ తీసుకోకుండా కేవలం ఈ విధంగా ముక్కల్ని మాత్రమే పైకి తీసుకుంటూ అన్నిట్లోకి సమానంగా వేసుకోవాలి మీకు ఎన్ని కలర్స్ ఇష్టం అనుకుంటే అన్ని కలర్స్లో అన్ని గిన్నెలు తీసుకొని వేసుకోవచ్చండి నేనైతే మూడు కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి మూడు గిన్నెల్లోకి తీసుకున్నాను ముందుగా మనం గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకొని అందులోంచి పావు టేబుల్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నానండి అది కూడా పావు టేబుల్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసుకుందాం తర్వాత రెడ్ ఫుడ్ కలర్ నా దగ్గర డ్రాప్స్ ఉన్నాయండి ఇలా లిక్విడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదా పౌడర్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే ఒక నాలుగైదు డ్రాప్స్ వేసుకోవాలి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్పూన్స్తో మనం దీనిని బాగా మిక్స్ చేసుకుందాం మీరు ఇంకా ఆరెంజ్ కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేయొచ్చండి ఈ విధంగా కలుపుకున్నాక దీనిని ఒక రోజంతా అలాగే పెట్టేసుకోవాలి ఇంట్లోనే నెక్స్ట్ డే చూడండి ఈ విధంగా మనకి ఈ మొక్కలన్నీ షుగర్ సిరప్ని కలర్ని బాగా అబ్జార్బ్ చేసుకొని ఇలా అయిపోయాయి కదా ఇప్పుడు మనం మూడు డిఫరెంట్ ప్లేట్స్ని తీసుకొని దానిపైన టిష్యూ పేపర్స్ని పరిచి అందులోకి ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క ప్లేట్లోకి ఇలా టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి చూడండి అడుగు భాగంలో మనకి ఇలా షుగర్ సిరప్ మిగిలిపోయింది కదా అది పక్కన పడేయాలి ఈ విధంగా మనం స్పూన్తో ఈ టిష్యూ పేపర్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని కలర్స్ని వేరే వేరే ప్లేట్లలోకి తీసుకోవాలండి ఇలా యూస్ చేసేటప్పుడు మీరు వేరే వేరే స్పూన్స్ యూస్ చేయండి ఒక్కొక్క కలర్కి ఇలా టిష్యూ పేపర్ మీద ఈజీగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఎండలో అవసరం లేదండి ఇంట్లోనే ఐదారు గంటల పాటు ట్రై చేసుకోవాలి నేనైతే ఆరు గంటల పాటు ఇంట్లోనే గాల్ కింద డ్రై అండి ఒకవేళ మీరు సన్లైట్లో పెట్టుకోవాలనుకుంటే ఒక రెండు గంటల పాటు పెట్టుకోండి అసలు సన్లైట్ కింద అవసరం లేదండి ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయి ఇవి సన్లైట్ కింద పెట్టుకుంటే వీటిలో ఉండే తేమంతా పూర్తిగా ఇంకిపోయి పూర్తిగా డ్రై అయిపోతాయండి అందువల్ల ఇంట్లోనే ఆరపెట్టుకోవచ్చు చూడండి చేతికి కూడా ఎటువంటి కలర్ మనకి అంటుకోవడం లేదు ఇవి దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది టిష్యూ పేపర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఈ విధంగా డ్రై అయిపోయి చూడండి చేతికి కూడా ఎటువంటి కలర్ అంటుకోవడం లేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేస్ట్ చూపిస్తాను చూడండి ఇలా మనం ఇంట్లోనే తినిపడేసే వాటర్ మిలన్ తొక్కలతో చాలా ఈజీగా టూటీ టీ తయారు చేసుకోవచ్చండి వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఏదైనా ఒక బాక్స్లో టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి హోమ్మేడ్ టూటీ టీ రెడీ అయిపోయింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదూ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడైనా వాటర్ మిలన్ తొక్కని తిని పడేయకుండా ఒకసారి ఈ టూటీ టీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు కూడా మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి